యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో చనిపోయిన వారిని ఖననం చేయడం కోసం బొందలగడ్డ స్థలం కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం ఇక్కడికి వస్తే స్థానాలకైనా ఇబ్బంది అవుతుంది, లేదా ఊళ్ళకి సరిగ్గా నీళ్లు లేవు, చేసుకుంటున్న వ్యవసాయానికి లేవనే పద్ధతుల్లో గ్రామస్తులు అంతా కలిసి ఒక ఆలోచన చేసి ముందుకొచ్చి ఇక్కడ ప్రభుత్వం చేయలేని పనిని వాళ్ళు సొంతంగా చేస్తూ ఉంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఇక్కడున్న రైతులు కూడా అరే వెనుకబడిన కులాలకు సంబంధించి ఈ నక్కల కులస్తులు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మానవతా దృక్పథంతో సహకరించాల్సింది పోయి ప్రభుత్వ భూమి మాదని చెప్పి ఇవాళ దౌర్జన్యంగా వాళ్ళు 20-30 వేలు ఖర్చు పెట్టి బోరు వేయిస్తూ ఉంటే వచ్చి ఆ బోరు బండిని దౌర్జన్యంగా పంపించారు. మరి ఇదే స్థలంలో అనేక మంది బోర్లు వేసుకున్నారు, వాళ్ళని ఎవరు నటకాయించలే. అంటే ఇవాళ ఎస్టీలన్నా లేకపోతే నక్కల కులస్తులన్నా మరి వీళ్ళకు లెక్కలేదా? మరి ఇక్కడ అధికారులు కూడా కనీసం చచ్చిపోతే వీళ్ళకి బొంద పెట్టుకునే స్థలం లేదని సోయి స్థానిక అధికారులకు లేదు. తక్షణమే పిట్టలగూడెం గ్రామానికి సంబంధించి గతంలో ఏదైతే సర్పంచ్ గారు హామీ ఇచ్చి ఈ స్థలాన్ని దించిందో దీన్ని పూర్తి స్థాయిలో అధికారికంగానే వీళ్ళకి కేటాయించాలి. శ్మశాన వాటిక కోసం ఇక్కడ రూములు నిర్మించాలి. అదే పద్ధతుల్లో ఇక్కడ పూర్తి స్థాయి శ్మశాన వాటిక గ్రామాలలో ఎట్లా నిర్మిస్తున్నారో ప్రభుత్వం దీనికి 10 లక్షల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి ఇక్కడ ప్రహరీ గోడని రూములని నిర్మించి స్నానాలకు సంబంధించి గదులను కూడా ఏర్పాటు చేసి నక్కల కులస్తులకు సంబంధించి పిట్టలగూడెం ప్రజల మనోభావాలని కాపాడాలి. వాళ్ళ చారిత్రక ఆనవాళ్ళని మాసిపోకుండా సంవత్సరాల తరబడి చనిపోతా ఉన్న అనేక సందర్భాల్లో బోర్న విలిపిస్తూ చెప్పారు ఇక్కడ వాగొడ్డున పెట్టుకుంటే ఊటకు వరద వస్తే అలా కొట్టుకపోతున్న పరిస్థితి ఉన్నది. మరి అలా వాళ్ళ కనీసం బొక్కలు కూడా మిలిగే పరిస్థితి లేదు. మరి ఇంత